నిజాంపేట మండల పరిధిలోని నందిగమ గ్రామానికి చెందిన రాగుల నవీన్ కి సంబంధించిన ఓపెన్ టాప్ మహీంద్రా జీపు చెల్మడ గ్రామ శివార్లో రిపేర్ కు రావడంతో మెకానిక్ ను పిలిచి అర్ధరాత్రి వరకు రిపేర్ చేశారు. అది వారి వల్ల రిపేర్ కాకపోవడంతో జీపు అక్కడే పార్క్ చేసి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం సమయంలో వాహనం వద్దకు వెళ్లి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు వాహనాన్ని తలగబెట్టారని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. గుర్తు తెలియని దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఉదయం నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందినటువంటి రాగుల నవీన్ సన్నవి అడిగినటువంటి వ్యక్తి ఇచ్చిన దరఖాస్తు ఏమనగా, అతనికి ఓపెన్ టాప్ మహీంద్రా జీపు, దాని వెహికల్ యొక్క నెంబర్ PB13BC0845 నెంబర్ గల జీపు ఉన్నది. ఇటు జీపును తన స్నేహితులు నిన్న సాయంత్రం సమయంలో నిజాంపేట గ్రామ శివార్లో ఉన్నటువంటి ఎల్లమ్మతల్లి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో శుభకార్యానికి అటెండ్ తీసుకుని వెళ్ళి అక్కడ శివార్లో నందిగామ శివారు గ్రామంలో చెల్మడకెళ్ళే రోడ్లో వాహనాన్ని మెకానికల్ ప్రాబ్లం రావడం వలన అక్కడనే పార్కింగ్ చేయడం జరిగింది. సాయంత్రం సమయం వరకు కూడా మెకానిక్ వచ్చి దాన్ని సరిగా చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది మెకానిక్ ప్రాబ్లం అక్కడనే ఉండడం వల్ల రాత్రి అక్కడనే పార్క్ చేసి రాత్రి 2 గంటల వరకు 2 గంటల సమయం వరకు కూడా అక్కడనే ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం సమయం మళ్ళీ చూసేసరికి అటు వాహనాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినారని, అటు వాహనం పూర్తిగా దగ్ధమైపోయిందని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇట్టి దరఖాస్తు పైన గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినారని చెప్పి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ దరఖాస్తు పైన మేము వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ గుర్తు తెలియని వ్యక్తులను కూడా వీలైన తొందరలోనే గుర్తించి వారిపైన చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.